మోడీ వాళ్ళు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పబ్లిక్లో నారా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద అవినీతి పరుడు అని మళ్ళీ ఆఫ్టర్ ఆల్ 2 ఎంపీల కోసం మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మేరా దోస్త్ దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటే ఇద్దరు వాటేసుకుని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాట్ ఏ షేమ్ ఇట్ ఈస్. మోడీ గారు ఇంకా మీరు మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాపాడతారా సార్? ఎట్లా కాపాడతారు సార్? మీరు ఓ చంకలో మీరు చంద్రబాబును పెట్టుకొని ఎట్లా సార్ అవినీతి పోవడానికి మీరే అన్నారు. అదేమంటే సింపుల్గా దేవుడు నిన్ను కాపాడుగాక. దేవుడే కాపాడితే అన్ని మీరెందుకు సార్ ప్రధానమంత్రిగా? అది అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎందుకు సార్? అంటే దేవుడు వచ్చి కాపాడతారు తప్ప ఇక చంద్రబాబు చేతుల్లోంచి మీ వల్ల కాదనమాట. మీ వల్ల కాదనే మీరు మాట్లాడలేరనే మీకు చంద్రబాబు నాయుడు అంటే భయమనే నేను ఒకే ఒక మహానుభావుని నేను వేడుకుంటున్నా, లెటర్ రాయబోతున్నా. ఆ మాటే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో అధిపతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ 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 చంద్రచూడ్ గారు, ఆయన మోస్ట్ 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 హానెస్ట్. నేను చూసా చాలాసార్లు, అంతకుముందు కూడా చిన్న చిన్న వాళ్ళను కూడా ప్రభుత్వాలు జైల్లో పెడితే ఆయన దగ్గరను చూసి ఇది తప్పు అని జర్నలిస్టులు కూడా బయటికి తీసుకొచ్చిన మహానుభావుడు, అంత గొప్ప హానెస్ట్ జడ్జి. నాకు ఆ నమ్మకం ఉంది ఆ జడ్జి మీద. వాళ్ళ నాన్నగారు కూడా చాలా గ్రేట్, చాలా గ్రేట్, చాలా సంవత్సరాలు ఆయన కూడా చీఫ్ జస్టిస్ అయ్యాడు. ఇప్పుడు ఈ మహానుభావుడు చంద్రచూడ్ ఒక్కడే ఈ భారతదేశంలో ఎవడు ప్రాణమైనా కాపాడగల సత్తా ఆ మహానుభావుడికే ఉంది. ఆ మహానుభావుడికే నేను లెటర్ రాయబోతున్నా. అయ్యా ఏమడగట్లా మేము, న్యాయం కూడా వద్దు. ఆంధ్ర రాష్ట్రం రండి, ఒకరోజు తిరగండి, మా ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందో, చంద్రబాబు నాయుడికి అహంకారం ఎలా ఉందో, లెక్కలేనితనం ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. మీరు మా ముఖ్యమంత్రి గారిని కాపాడండి. అదే నేను మీకు రాయబోతున్న లెటర్. ఈయన ఉన్నాడు మన భారతదేశంలో, ఇంకా న్యాయం ఉందంటానికి చంద్రచూడే గారే నిదర్శనం. ఆయన ఒక్కడే మా జగన్ గారిని కాపాడతాడని నమ్మకం ఉంది. అందుకే ఆయనే రికమెండ్ చేస్తున్నా సార్, నాకైనా అపార్ట్మెంట్ ఇవ్వండి, లేదా ముందుగా లెటర్ రాస్తున్నాను మా జగన్ బాబును కాపాడండి అని. గ్యారంటీగా ఎంత లేట్ అయితే మాకంత ప్రమాదం. ఎనీ టైం 24 గంటల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా చంపాలి ఇది మిస్ అయింది, ఎలా చంపాలి ఇది మిస్ అయింది, ఎలా చంపాలి ఇది మిస్ అయింది, ఇది మిస్ అవ్వకుండా ఎలా చంపాలి జగన్మోహన్ రెడ్డిని అదే ఆలోచిస్తూ కూర్చున్నాడు.